ఓట్లతో ఈ పార్టీకి ఎలాంటి పొత్తు లేదు. కానీ ఆ పార్టీ ఓట్లు కావాలి, తమ రాజకీయ జీవితం అక్కడే ప్రారంభమైందన్న ఆలోచనతోనో ఏమో ఆ పార్టీకి నాయకత్వానికి జై జై నాయక అంటున్నారు. ఛాన్స్ వస్తే చాలు ఆ పార్టీ ఆఫీస్ గడప తొక్కి వస్తున్నారు. ఇదంతా మా బలం అనుకుని అవతలి పార్టీ వారు కూడా తెగ సంతోషపడుతున్నారు. మరి రానున్న కాలంలో ఎలాంటి పొత్తులుంటాయో కానీ ఈ రాకపోకలు మాత్రం ఆ జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్. ఎవరి ప్రాపకం కోసం ఎవరు పాకులాడుతున్నారు? ఈ ప్రత్యేక ప్రేమ వెనుక ఉన్న లోగుట్టేంటి? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి నుంచి టీడీపీకి అండగా ఉండే సామాజిక వర్గం ఆధిపత్యమే కొనసాగుతోంది. ఆ సామాజిక వర్గం వారంతా టీడీపీలోనే ఉంటారన్న ప్రచారం కూడా ఉంది. అందువలనేమో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఈ జిల్లాలో టీడీపీకి జై కొడుతుంటారు. అసెంబ్లీ ఎన్నికల్లో, మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్తో టీడీపీకి ఎలాంటి అవగాహన లేదు, ఏ విధమైన పొత్తు లేదు. అయినా అక్కడ టీడీపీ నాయకత్వానికి కాంగ్రెస్ నేతలు జై కొడుతున్నారు. అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో టీడీపీ మద్దతుదారులు పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్కి టీడీపీ అధికారికంగా ఎక్కడా మద్దతు ఇవ్వలేదు. అయినా టీడీపీ మద్దతుదారుల్లో ఎక్కువ మంది కాంగ్రెస్కి ఓట్లేశారని అంటుంటారు. ఎన్నికలు కాగానే మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఖమ్మం టీడీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు రాజకీయ పుట్టుక టీడీపీలోనే. ఆనాడు ఎన్టీ రామారావు తుమ్మల నాగేశ్వరరావుకి రాజకీయ అవకాశం కల్పించారు. తుమ్మల నాగేశ్వరరావు టీడీపీ హయాంలో రికార్డు సమయం మంత్రిగా కూడా పనిచేశారు. ఇకపోతే జిల్లాలో టీడీపీ ఓట్లు పొంగులేటికి పడ్డాయని ఆయన కూడా టీడీపీ కార్యాలయానికి వెళ్ళొచ్చారు. తుమ్మల గతంలో టీడీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో వైసీపీ, ఆ తర్వాత బీఆర్ఎస్, ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు. ఇద్దరూ మంత్రులయ్యారు. జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా మధిర నియోజకవర్గంలో మొదటి నుంచి టీడీపీ శ్రేణుల సపోర్ట్ ఉంది. కానీ ఆయన మాత్రం టీడీపీ కార్యాలయానికి వెళ్లలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణలో కూడా ఆ బంధమే కొనసాగాలి. కానీ ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా టీడీపీ మూడు వర్గాలైంది. ఒక వర్గం కాంగ్రెస్ పార్టీకి, మరో వర్గం బీజేపీకి, ఇంకో వర్గం బీఆర్ఎస్కి మద్దతు పలికింది. ఇలా ఖమ్మం టీడీపీ శ్రేణులు ఈ ఎన్నికల్లో తలోదారి అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలవడంతో ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ మద్దతుదారులు సంబరాల్లో మునిగి తేలారు. ఖమ్మం టీడీపీ కార్యాలయానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెళ్లి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి వచ్చారు. పలువురు కాంగ్రెస్ నేతలు టీడీపీ కార్యాలయానికి వెళ్లి వచ్చారు. సత్తుపల్లిలో టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. ఈ ర్యాలీలో కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్ పాల్గొన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్న మువ్వా టీడీపీ హయాంలో డీసీసీబీ చైర్మన్ అయ్యారు. ఆయన రాజకీయ జీవితం టీడీపీతోనే ప్రారంభం కావడంతో ఆ పార్టీ అంటే ఇప్పటికీ వల్లమాలిన ప్రేమ ఉండొచ్చు. అది టీడీపీ ర్యాలీ అయినా ఈ కాంగ్రెస్ నేతలిద్దరూ అందులో హాట్ టాపిక్గా మారారు. సాధారణంగా రాజకీయాల్లో ప్రత్యర్థి పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు తప్ప సఖ్యత సాధ్యం కాదు. కానీ రాజకీయాల్లో ఖమ్మం రాజకీయం వేరయ్యా అంటున్నారు ఇక్కడి సమీకరణాలు చూస్తున్నవారు. జిల్లాలో టీడీపీ కార్యాలయానికి సందర్భం వస్తే చాలు వెళ్ళొస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అధికారికంగా ఎలాంటి పొత్తులు లేకున్నా కాంగ్రెస్ నేతలు టీడీపీ కార్యాలయానికి వెళ్లి రావడం మాత్రం చర్చనీయాంశమవుతోంది.